సుబుద్ధి కలిగిన స్త్రీ అంటే అది పైన అందము కాదు కానీ అంతరంగములో ఉండే సౌందర్యము గురించి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ అబీగయేలు యొక్క భర్త ఎటువంటి వాడంటే ఆయన మొరటువాడు, ఆయన మొరటువాడు. ఒక మొరటువాడితో కాపురం చేసే భార్య పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. చాలా కష్టమైన పని. అయినప్పటికీ ఈమె ఎందుకు ఆయనతో పాటు ఉంటున్నది అంటే ఆమె కలిగి ఉన్న లక్షణం ఏంటి అంటే మొట్టమొదటిది సుబుద్ధి, అనగా అంతరంగంలో ఆమె ఒక అందము కలిగి ఉన్న స్త్రీగా చూస్తున్నాం. అదే రీతిగా రూపసి అంటే బాహ్య సౌందర్యం, రెండు అందాలు ఆమెకు ఉన్నవి. అంతరంగములో సౌందర్యము కలిగి ఉన్నది, బాహ్యముగా కూడా అందముగానే ఉన్నది. ఈమె గురించి బైబిల్ గ్రంథంలో లిఖించబడినట్టుగా దేవునిని ఆశ్రయించిన ఈ స్త్రీలు ఎలా ఉన్నారు అంటే వారు మొట్టమొదటిగా పరిశుద్ధముగా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ పరిశుద్ధత అంటే దేవుని సన్నిధికి నిత్యము వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనను ఆశ్రయించుట ద్వారా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుట ద్వారా, ఆయన యందు భయభక్తులు. అందుకే అక్కడ ఒక మాట రాయబడింది, ఏమనుందండి పైన సామెతల గ్రంథం 31:30, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడడం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలు ఎలా ఉంటారు అంటే నిత్యము ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారు. చిన్న అవసరం వచ్చినా, పెద్ద అవసరం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, నీ బిడ్డల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ ఇంటి విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నీవు వెళ్ళవలసింది పక్కన వాళ్ళ ఇంటికో, ఎదురు వాళ్ళ ఇంటికో, నీ బంధువుల యొద్దకో, లేకపోతే నీకు తెలిసిన వారిని ఆశ్రయించడము కాదు కానీ నీవెప్పుడు కూడా ఎక్కడికి రావాలి, దేవునిని ఆశ్రయించాలి. దేవుని మందిరంలో మీరు కనబడాలి. కొంతమంది ఏం చేస్తారు ఆదివారం టూ దేవుని స్తుతించుడే అప్పుడప్పుడు, అంతేనా పాడదా, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు ఇందాక చదివాం 148వ దావీదు కీర్తన, ఏమనుంది, దేవుని సకల ప్రాణులు కూడా నిత్యము ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. అనగా నీవు ఎప్పుడో ఒకసారి మందిరానికి రావడం కాదు, నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఒక స్త్రీగా నీకు దేవుడిచ్చిన బాధ్యత నీవు ఇల్లు కట్టుకోవాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నది అంటే ఒకవేళ నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి, సీఎంని అడగాలట, అవునా పిఎంని అడగాలట, అంతేనా. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు నిత్యము ఆయనను స్తుతిస్తూ, నిత్యము ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే దేవుడు సెలవిస్తున్న ఒకే ఒక మాట, నిన్నుకు నీ ఇల్లు కట్టుకొనడానికి దేవుడు నీకు ఏమిస్తాడండి, జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానము పైపై జ్ఞానము కాదు కానీ నీ హృదయ అంతరంగాన్ని మార్చే జ్ఞానం. మొట్టమొదటిగా మనము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి. ఈ అబీగయేలు అనే స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ అని ఎలా చెప్పొచ్చు అంటే ఆ కింద వచనాలన్నీ మనము గమనిస్తే ఆమె తన భర్త విషయంలో చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి అంటే తన భర్త ఒక మొరటువాడిగా ఉండి దావీదు అనే ఆ దైవజనుణ్ణి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఈమె చేసినది ఏంటి అంటే ఒక ఆయన వచ్చి ఆమె చెప్పాడు, అమ్మా నీ భర్త ఫలానా ఆ దైవజనుణ్ణి నోటికొచ్చినట్టు తిట్టాడమ్మా అని చెప్పగానే వెంటనే ఈమెం చేసిందంట, త్వరపడి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. త్వరపడి ఆమె ఒక నిర్ణయము తీసుకొని ఆ తప్పుదము ఆమె మీద వేసుకొని వెంటనే బయలుదేరింది. భర్తకు ఒక్క మాట కూడా చెప్పకుండా, ఎప్పుడైతే క్షమాపణ కావాలని తన మనసులో అనిపించిందో వెంటనే ఎక్కడికి బయలుదేరిందండి, త్వరపడి దావీదు నొద్దకు అబీగయేలు బయలుదేరినట్టుగా చూస్తున్నాం.